లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. ఇటీవల ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న పలువురిని జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపురం మండలం దావులూరు పాలెనికి చెందిన బాధితులంతా రేపల్ల సమీపాన గల వాళ్ల కులదైవమైన స్వామిని దర్శించి వస్తుండగా రేపల్ల చెరుకుపల్లి మధ్యలో ట్రక్కు బోల్తాపడి 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. వీరిని కొందరిని రేపల్ల ప్రభుత్వ వైద్యశాలకు, మరికొందరిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు, చెరుకుపల్లి వద్ద గల ప్రైవేటు వైద్యశాలకు తరలించగా 15 మందికి పైగా తెనాలి ప్రభుత్వ వైద్యాలకు తరలించుకొచ్చారు. వీరిలో కొందరు ఇప్పటికే డిశ్చార్జ్ కాగా మిగిలిన వారిని నాదండ్ల మనోహర్ పరామర్శించారు. వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అన్నారు. వీరంతా కోలుకునేలా వైద్యులు చికిత్స అందించాల్సిందిగా కోరుగారు. గతంలో 1200 మంది నుండి 1300 మంది వరకు అవుట్ పేషెంట్స్ ఈ ఆసుపత్రికి వచ్చేవారని, ఇప్పుడు కేవలం 300 నుండి 400 వరకు మాత్రమే వైద్యసేవలు పొందుతున్నారని బాధన వ్యక్తం చేశారు. వీరితో పాటు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వారితో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వీరితో కలిసి వచ్చారు. థియేటర్లోనే కేసు ఉన్నాయి, టోటల్ ఇవ్వాలా? ఓకే, ఏమా ఎలా ఉంది? మిగతా ఆరోగ్యం అంతా బాగానే ఉందా? బాగానే చూసుకుంటున్నారా? మందులు అన్నీ బాగానే ఇస్తున్నారు? భోజనం అది ఎక్కడి నుంచి వస్తుంది? కొంచెం బాగా తింటూ ఉంటే తొందరగా రికవర్ అవుతారు. జస్ట్ గారు పంపించారా? లేదు, థియేటర్కి తీసుకెళ్ళినప్పుడు ఏమి ఇవ్వరు, మంచినీళ్ళు కూడా ఇవ్వరు. ఏం లేదు, భయం బాగా చూసుకుంటారులే. బాగా అయినాకనే పంపిస్తారు, ఇంటికి ఇబ్బంది ఏం లేదు. సరేనా, బాగానే చూసుకుంటారు. ఇంకేమైనా నొప్పులు ఉన్నాయా? ఇది ఒకటేనా? ఓకే, జా 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 జా, ధైర్యం ఉండు, ధైర్యం ఉండు. సరేనా, ధైర్యం ఉండు. ఏం పర్లేదు, ఇదంతా ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు? ఎక్కువ మంది డిశ్చార్జ్ అయిపోయారా? ఎక్కడి నుంచి మీరు? ఏం ప్రాబ్లం ఏంటి? చేశారా సర్జరీ? చేశారా? ఎప్పుడు చేశారు? 2 అవర్స్ అండి. గుడ్. లోకల్ ఇచ్చారా ఎనస్థీసియా? మీకు ఎనస్థీసియా ఇచ్చారా? ఇక్కడ 2 కేసులు ఎంతనమ్మా? ఏ ఊరు మీద? ఎప్పుడు వచ్చారు? అమ్మా, అయిందా? ఎన్ని రోజులు అయింది సర్జరీ? ఇవాళ జాత. మిగతా అంత డాక్టర్లు బాగానే ఉన్నారా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనకి డ్యూటీలో? స్టాఫ్ నర్సెస్ సార్, మార్నింగ్ షిఫ్ట్ లో 30 మెంబర్స్. టోటల్ స్ట్రెంత్ ఎంత? టోటల్ ఎస్ఎల్సి మొత్తం కలిసి డిహెచ్ తెనాలి మొత్తం 95 మెంబర్స్. సో మనకి ఎంసీహెచ్ కి మనకి మళ్ళీ కలిపే కదా అది, టోటల్ 95. రెండింటికి నేను సార్ నర్సింగ్ సూపర్. సో టోటల్ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా జాయిన్.
థర్టీన్ ఇయర్స్. కూర్చో కూర్చో కూర్చో. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉంది? తగ్గిందా? కొంచెం పెయిన్ వస్తుందా? ఆమె నానమ్మనా అమ్మమ్మనా? దక్కిందాక మన వాళ్ళు కలిసిన ఆమె నాయనమ్మ. ఏం లేదు, ఏం లేదు. ఇతని గురించి వరి అవుతుంది, టెన్షన్ ఇతని గురించి పెట్టుకుని మనవాడు ఎట్లా ఉన్నాడని బాధపడుతూ ఉంది ఆమె. అది చూసి వచ్చావా మీ నాయనమ్మని? వెరీ గుడ్. ఏ ఇబ్బంది లేదు, సెట్ అయిపోతుంది. తింటున్నావా ఏమన్నా? ఎక్కడ నుంచి ఫుడ్ అది బాగానే ఉందా? ఎవరు తెచ్చి పెడుతున్నారు? వస్తుందా క్యారీర్ తెచ్చుకున్న టైంకి? మందులు అవన్నీ బాగానే ఇచ్చారా? యంగ్ అంటే ద గ్రాండ్ మదర్ వాజ్ డౌన్, షీఈస్ గెటింగ్ వెరీ రెస్ట్లెస్. ఐ ప్రామిస్ టు వెల్కమ్ అండ్ సీ అని చెప్పాను నేను. ఏడుగురు అయ్యారు సార్, ఆరుగురికి సర్జరీ చేశాము, ఒకళ్ళకి మటుకు న్యూరో సర్జరీ ఈడీహెచ్ ఉంది సార్. న్యూరో సర్జరీ రిఫరల్ కోసం అది కూడా అప్రూవల్ వచ్చింది, జీజీహెచ్కి పంపించాము. షీ వాజ్ అడ్మిట్ ఇన్ న్యూరో సర్జరీ వార్డ్ ఫర్ అబ్జర్వేషన్ ఫర్ 3 డేస్. లెటర్ మనకే పంపిస్తాను. హెడ్ ఇంజరీ? హెడ్ ఇంజరీ సార్. హెడ్ ఇంజరీ ఈడీహెచ్ ఉంది, ఎక్స్ట్రా జ్యూరల్ హెమరేజ్. అబ్జర్వేషన్ కోసం పెట్టారు, ఏదైనా ఫోనింగ్ కానీ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయి ఒకళ్ళకి పెండింగ్ సార్. మిగతా సార్ గుడ్ జాగ్రత్త, అప్పుడప్పుడు పోయి కలిసి మీ నాన్నమ్మ ధైర్యం చెప్పు. సరేనా? రైట్. ఏం పేరు నీది? నాగశ్రీ చైతన్య. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఏం చదువుకుంటున్నావు? గుడ్. జాగ్రత్త. It, this was one of the first actually in the state. Yes, sir. We used to do a lot of auto cases and those chin chin. He is from Orissa. Acha, welcome. Fine. That's nice. So what are you on, contract basis or how have you been hired? No sir, they are doing their post-graduation at Guntur sir. How no, but I mean... Part of their post-graduate curriculum, they have to do 3 years, 3 months learning at peripheral hospital. NCI guidelines. అంటే యూ గెట్ టు చూజ్ విచ్ పర్టిక్యులర్ ఫ్యాకల్టీ యూ వాంట్ టేక్ ఆర్ ఇస్ ఇట్ దే ఆర్ ఆల్రెడీ జస్ట్ అటాచ్డ్ టు ద హాస్పిటల్? అంతేనా? దే ఆర్ ఆల్రెడీ ఫర్ ఆర్థో, ఫర్ ఆర్థో స్పెసిఫిక్. గుడ్. ఎస్లీ లేడీస్ ఉండేవాళ్ళు కదా సార్, ఇప్పుడు వీళ్ళు బాగా తీసుకుంటున్నారు. దట్స్ నైస్, నైస్. సర్వీస్ టు ద నేషన్ ఆబ్వియస్లీ దట్స్ ఏ ప్రయారిటీ. సో వెల్కమ్. థాంక్యూ. డూ అ గుడ్ జాబ్. హోప్ఫుల్లీ విల్ సీ యూ మోర్ ఇన్ ద నెక్స్ట్. వెరీ గుడ్. స్కీమ్ కూడా సర్జరీ చేశారా? రేడియస్ కొంచెం బాగా తిను ఈ వారం 10 రోజులు. సరేనా? బాగా నీకు ఆహారం తింటేనే బలం వస్తుంది, దానివల్ల నువ్వు తొందరగా కోలుకోగలుగుతావు. అందరు వెళ్ళిపోయారా దావులూరు నుంచి? దావులపాల నుంచి. ఇంకా ఉన్నారా? మీ ఆమె కూడా 4 రూపాయలేనా? బాగానే ఉందా ఇప్పుడు ఆరోగ్యం? అది చెప్పారు, చెప్పారు, చెప్పారు. జాగ్రత్త, కొంచెం బాగా ఆహారం బాగా తీసుకోండి. సరేనా? తొందరగా కోలుకోండి. బాగా చూసుకుంటారులే డాక్టర్ గారు, ఇబ్బంది ఏం లేదు. వెళ్ళమన్నప్పుడు ఆమె ఆమె ఎందుకు పాప అలా అవుతుంది? అవుతుందా వైర్ల? ఏంటంట, ఎలా ఉన్నావు? ఏ ఊరు? గుడివాడ. నేనే పెన్షన్ ఇచ్చావా? లేదు. జాత్ ఏమైంది? పుండు వచ్చింది. చేశారు కదా? చేశారు. ఏం లేదు, కొంచెం మంచిగా జాగ్రత్తగా, వేసవికాలం కాబట్టి ఎక్కువగా మంచినవి తాగండి, భోజనం చేయండి. డాక్టర్ గారు చూసుకుంటారు, అదేం ఇబ్బంది లేదు. సరేనా? తొందరగా కోలుకుని ఇంటికి వెళ్ళడమే. జాగ్రత్త, తొందరగా కోలుకో. రైట్.
మూడు రోజుల క్రితం రేపల్లి ప్రాంతంలో జరిగిన ట్రాక్టర్ యాక్సిడెంట్లో తెనాలి నియోజకవర్గం దావులూరుపాలెం గ్రామంలో చాలామంది గ్రామస్తులు, మహిళలు ప్రత్యేకంగా యాక్సిడెంట్ గురవడం జరిగింది. మన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళందరినీ ఈరోజు పరామర్శించి సంబంధిత డాక్టర్లతోటి, నర్సింగ్ సిబ్బందితోటి వాళ్ళకి అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి పరిశీలించాం. అదేవిధంగా వాళ్ళకి చాలామంది ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయ్యే పరిస్థితిలో వచ్చారు. సో భవిష్యత్తులో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేకుండా, అదేవిధంగా ఎవరికైతే ఆపరేషన్లు జరిగినా వాళ్ళందరికీ కూడా సరైన మెడికల్ అడ్వైస్ ఇచ్చేటట్టు డాక్టర్లకి, నర్సింగ్ సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే ఒక మంచి ఆసుపత్రి అని పేరుంది. ఇంకా మెరుగ్గా, ఇంకా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా, అన్ని డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉండే విధంగా, ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసుపత్రి చూసి గర్వపడే విధంగా మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా నాకు అర్థమైంది, నేను నమ్మాను కూడా. అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి అపూర్వ వైభవం వచ్చే విధంగా, ఇప్పుడు కేవలం 400 మంది ఓపీ వస్తున్నారు, ఒకప్పుడు 1300-1200 మంది ఓపీ వచ్చేవాళ్ళు తెనాలి ఆసుపత్రికి. సో మనకున్న సౌకర్యాలు వేరే జిల్లాల్లో కూడా లేవు. ఆ సౌకర్యాలను ఉపయోగించుకునేటట్టు పేదవాడికి మనం ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి తప్పకుండా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మరొకసారి ఒక అద్భుతమైన మంచి రీతిలో పనిచేసుకోవడానికి సౌకర్యాలు, అదేవిధంగా సిబ్బందికి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన సూచనలు, ఇంకా మెరుగైన వైద్య సేవలు ఇచ్చే విధంగా, పేషెంట్స్కి ఒక భరోసా ఇచ్చే విధంగా మేము అందరం నిలబడతామని సందర్భంగా తెలుపుకోండి.